సద్గురువు శిష్యుల మధ్య ఎన్ని రకాల న్యాయాలు ఉంటాయో చూడండి ఒకటి విహంగ న్యాయం పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది అలాగే సద్గురువు తన స్పర్శ చేత శిష్యునికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తాడు స్పర్శ ప్రేమతో అయినా కావచ్చు కొట్టి అయినా కావచ్చు రెండు భ్రమర కీటక న్యాయం భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ జూంకార శబ్దాన్ని చేస్తుంది అప్పుడు ఆ కీటకం జూంకారం వల్ల భ్రమరంగా మారిపోతుంది అలాగే సద్గురువు శిష్యులకు వాక్కు ద్వారా బోధ చేస్తూ తన వలె తయారు చేస్తాడు వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు మూడు మీన న్యాయం చేప గుడ్లను పెట్టి వెనుకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి ఇదే రకంగా సద్గురువు కరుణామృత దృష్టి ప్రసరించటం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టిని పొందుతాడు నాలుగో తాబేటి వలపు న్యాయం తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది ఆ గుడ్లు పిల్లలు కావాలని సంకల్పిస్తుంది ఆ సంకల్ప బలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా కూడా అతడు పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని గురువు సంకల్పిస్తాడు ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధిని పొంది పరమార్థం పొందుతాడు